నమస్కారం. ప్రజా టీవీ న్యూస్ కు స్వాగతం. ఈనాటి వార్తల ప్రారంభానికి ముందుగా ముఖ్యాంశాలు మీ కోసం. కుమ్మరించిన చిన్నపాటి వర్షానికి చిత్తడి అవుతున్న గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ మురికి కూపంలోనే విక్రయాలు. రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని సూచించిన వ్యాపార సలహా మండలి చైర్మన్ వంగల భరతకుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి. బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన కార్యకర్తలు కండువా కప్పి ఆహ్వానించిన ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల విజేంద్ర రెడ్డి. అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ఆందోళన చేపట్టిన వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు. చిన్నపాటి వర్షానికే నంద్యాల కూరగాయల మార్కెట్ మురికి కూపంగా మారుతుంది. ఇటీవలే కోట్ల రూపాయలు వెచ్చించిన ఫలితం లేకపోయింది. ఆ మురికి కూపంలోనే విక్రయాలు జరుగుతున్నాయి. అడుగు తీసి అడుగు వేయాలంటే మోగటి లోతు నీరు, మరో అడుగు ముందుకు వేస్తే బురద. ఇదే నంద్యాల గాంధీ చౌక్లోని కూరగాయల మార్కెట్ పరిస్థితి. ఈ మార్కెట్ అభివృద్ధి చెంది ఆదర్శంగా తీర్చిదిద్దుతామని స్థానిక ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి పదే పదే చెబుతూ వచ్చారు. ఇందుకోసం 2 కోట్లు వ్యయం చేస్తామని చెప్పారు. ఇదే మార్కెట్లో బహిరంగ సభలను ఎమ్మెల్యే నిర్వహించారు. కోట్లు ఖర్చు పెట్టి షెడ్లు నిర్మించారు. నిర్మించిన షెడ్లు పనికిరాని విధంగా ఉండడంతో వ్యాపారస్తులు వాటి ముఖం చూడలేదు. ఎప్పటిలాగే నేలపైనే వ్యాపారాలు చేస్తున్నారు. మార్కెట్లో చిన్నపాటి వర్షం పడినా మోకాలి లోతు నీరు చేరుకోవడంతో మార్కెట్ మురికి కూపంగా మారి దుర్గంధం వెదజల్లుతోంది. మహిళలు, వృద్ధులు ఈ మురుగునీటిలో వెళ్లాలంటే ఇబ్బంది పడుతున్నారు. మురుగునీటిలోనే కూరగాయలు పేర్చి ఉండడం, వచ్చిపోయే వాహనాలు తాకిడికి మురుగునీరు కూరగాయలపై చిట్లడం, అదే కూరగాయలు కొనుగోలు చేయవలసిన పరిస్థితి నెలకొంది. దశాబ్దాల కాలంగా కోట్లు ఖర్చు చేస్తున్న నంద్యాల మార్కెట్ దుస్తు మార్కపోవడంతో ప్రజలు పాలకులను, అధికారులను దుమ్మెత్తిపోస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మార్కెట్లో సదుపాయాలు మెరుగుపరచాలని ప్రజలు కోరుతున్నారు. అర్హులైన రైతులందరికీ ఆలస్యం చేయకుండా పంట రుణాలు ఇవ్వాలని జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ వంగల భరతకుమార్ రెడ్డి సూచించారు. శుక్రవారం నంద్యాల ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలోని వైఎస్ఆర్ సెంచరీ హాల్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్, జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగల భరతకుమార్ రెడ్డి అధ్యక్షతన జిల్లా వ్యవసాయ సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ నారపరెడ్డి మౌర్య, మార్క్ఫెడ్ చైర్పర్సన్ పిపి నాగిరెడ్డి, వ్యవసాయ అనుబంధ రంగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ మండలి చైర్మన్ వంగల భరతకుమార్ రెడ్డి మాట్లాడుతూ, ఖరీఫ్లో లక్ష్యం మేరకు అర్హులైన రైతులందరికీ వెంటనే పంట రుణ సదుపాయం కల్పించాలని కోరారు. విత్తు నుండి విక్రయం దాకా రైతులకు చేదోడు వాదడుగా ఉండేందుకు ప్రభుత్వం వ్యవసాయ మండళ్లను ఏర్పాటు చేసిందన్నారు. ప్రధానంగా ఖరీఫ్ సీజన్లో వ్యవసాయ భూములకు అనుగుణంగా ఏ పంటలు వేసుకోవాలి, సబ్సిడీపై నాణ్యమైన విత్తనాల పంపిణీ, పొలాల్లో ఆధునిక యంత్రాల వినియోగం తదితర అంశాలపై రైతులకు అవగాహన కల్పించాలని కోరారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్ మాట్లాడుతూ, మండల స్థాయి వ్యవసాయ మండలి సమావేశాలలో చర్చించిన అంశాలను రైతు భరోసా కేంద్రాల వారీగా తీసుకొని జిల్లా స్థాయి సమావేశ దృష్టికి తీసుకురావాలని జిల్లా వ్యవసాయ అధికారి మోహన్ రావును ఆదేశించారు. అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి అన్నారు. శుక్రవారం వెలగోడు మండల గుంతకందనాల గ్రామంలో శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం చేపట్టారు. జగనన్న పాలనలో సంక్షేమ పథకాలు లబ్ధి పొందిన ప్రతి అక్క చెల్లెమ్మలు చిరునవ్వుతో పలకరిస్తూ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గడప గడపకు కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీ తేడా లేకుండా ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి పార్టీ మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి ప్రజలకు వివరించారు.
ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూడాలని వాలంటీర్లను ఆదేశించారు. కార్యక్రమంలో మండల వైసీపీ నాయకులు అధికారులు గ్రామ వాలంటీర్లు పాల్గొన్నారు. గురువారం బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలోకి చేరిన దాదాపు 50 మంది కార్యకర్తలను ఆళ్ళగడ్డ శాసన సభ్యులు గంగుల విజేంద్ర రెడ్డి కండువా కప్పి ఆహ్వానించారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసం అహర్నిశల కృషి చేస్తున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆశయాలకు ఆకర్షితులై బుచ్చిరెడ్డిపాలెం టీడీపీకి చెందిన వారు 50 మంది కార్యకర్తలు వైఎస్ఆర్సీపీ పార్టీలో చేరారని వారందరికీ పార్టీ కండువా కప్పి ఆహ్వానించినట్లు ఆళ్ళగడ్డ శాసన సభ్యులు గంగుల విజేంద్ర రెడ్డి తెలిపారు. వీరందరూ ఉప ముఖ్యమంత్రి కె నారాయణ, కొవ్వూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి సమక్షంలో చేరారని ఎమ్మెల్యే గంగుల తెలిపారు. కులం మతం పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కరు సంక్షేమ పథకాలు అందించిన ఘనత తమ ప్రభుత్వానిదేనని వారు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,35,000 పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన చేపట్టారు. నంద్యాల జిల్లా కేంద్రంలో ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ ఆధ్వర్యంలో నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. ధర్నా కార్యక్రమంలో ఏఐవైఎఫ్ ఏఐఎస్ఎఫ్ నంద్యాల జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగరాముడు, ధనుంజయుడు, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 2,35,000 పోస్టులు భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ చాలా నాశనం చేసే విధంగా ఈరోజు తయారు కావడం చాలా బాధాకరం విషయం. ఈరోజు చూస్తున్నాం నరేంద్ర మోడీ పరిపాలన ఈరోజు సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని చెప్పి ఇంతవరకు కూడా ఉద్యోగాలు ఇవ్వడం చాలా బాధాకరం. అతను అధికారులకు వచ్చి కూడా 8 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఈరోజు ఆ విధంగా చూసుకున్న 16 కోట్ల ఉద్యోగాలు ఇవ్వాల్సినటువంటి నరేంద్ర మోడీ ఈరోజు ఉద్యోగాలు ఇవ్వడం కాదు కాక ఉండే ఉద్యోగాలు కూడా ఊడగొట్టడం చేయడం చాలా బాధాకర విషయం. వారితో పాటు ఈరోజు దేశ రక్షణగా ఉన్నటువంటి దేశ రక్షణను ఉన్నటువంటి సైనికుల యొక్క ఉద్యోగాలను ఇప్పుడు వచ్చినటువంటి కొత్తగా నోటిఫికేషన్లో ఉద్యోగాలు సెలెక్ట్ అయిన వ్యక్తులకు కూడా కాంట్రాక్ట్ పద్ధతిలో ఉద్యోగాలు తీసుకుంటామని చెప్పి ఈరోజు మాట్లాడడము చాలా బాధాకరం. ఈరోజు సైనికులు దేశానికి రక్షణగా ఉన్నటువంటి వాళ్ళపైన కూడా నువ్వు వివేక్ష చూపించడము ఇంతకంటే మరొకటి దుర్మార్గం చర్య లేదని చెప్పేసి మనం తెలియజేస్తున్నాం. నువ్వు తానా అంటే తందానా విధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు మన రాష్ట్రంలో 2,50,000 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇంతవరకు నోటిఫికేషన్ విడుదల చేయకపోవడం చాలా బాధాకరము. పోస్టులను భర్తీ చేయాలని చెప్పి వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపులో భాగంగా నంద్యాల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఏఐఎస్ఎఫ్ ఏఐవైఎఫ్ పీడిఎస్ సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అయితే రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మాట తప్పను మడమ తిప్పనని చెప్పి ప్రతి రంగంలో కూడా అన్ని హామీలు ఇచ్చి ఈరోజు ఒక్క హామీని కూడా నెరవేర్చలేని పద్ధతిలో ఉన్నాడు. అందులో భాగంగానే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం, అన్ని రంగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేస్తాం, ఆ వైపున చర్యలు తీసుకుంటామని చెప్పి నిరుద్యోగ లోకాన్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నట్టేట ముంచిందని చెప్పి కూడా ఈరోజు విద్యార్థి యువ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి తక్షణమే రాష్ట్రంలో ఖాళీగా ఉన్నటువంటి అన్ని రంగాల్లో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయాలి, అన్ని పోస్టులు భర్తీ చేయాలని చెప్పి కూడా ఈరోజు వామపక్ష విద్యార్థి యువ సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున రానున్న రోజుల్లో ప్రత్యక్ష ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమవుతామని హెచ్చరిస్తూ ఉన్నాం. రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేయాలని రాష్ట్ర వ్యాప్తంగా వామపక్ష విద్యార్థి యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నాలు కలెక్టర్ కార్యాలయం దగ్గర ధర్నాలకు పిలిపించడం జరిగింది. అందులో భాగంగానే నంద్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించడం జరుగుతూ ఉంది. పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వం 3 సంవత్సరాలు పరిపాలనలోకి వచ్చిన తర్వాత పూర్తిగా ఉద్యోగ ఉపాధ్యాయ కార్మిక కర్షక నిరుద్యోగ వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందని చెప్పి ఈరోజు మేము వామపక్ష విద్యార్థి యువజన సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కోట్ల కుమ్మ
మోకరించిన చిన్నపాటి వర్షానికి చిత్తడి అవుతున్న గాంధీ చౌక్ కూరగాయల మార్కెట్ మురికి కూపంలోనే విక్రయాలు। రైతులందరికీ పంట రుణాలు మంజూరు చేయాలని సూచించిన వ్యాపార సలహా మండలి చైర్మన్ వంగల భరతకుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సామున్। అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానన్న శ్రీశైలం ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి। బుచ్చిరెడ్డిపాలెంలో టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీలోకి చేరిన కార్యకర్తలు కండువా కప్పి ఆహ్వానించిన ఆళ్ళగడ్డ ఎమ్మెల్యే గంగుల బిజేంద్ర రెడ్డి। రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని ఆందోళన చేపట్టిన వామపక్ష విద్యార్థి యువజన సంఘాలు। ఈ వార్తలు ఇంతటితో సమాప్తం। మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి ప్రజా టీవీ। ప్రశ్నించే హక్కు మీది, చూపించే సత్తా మాది। వాయిస్ ఈజ్ యువర్స్।